हेलो हाय माय डियर स्टूडेंट्स, वेलकम टू एस क्यूब अकाडमी। सो दिस इज रवि कल्याणकर। प्लीज़ सब्सक्राइब माय चैनल फॉर अपडेटेड वीडियोस। सो टुडे आई एम गोइंग टू एक्सप्लेन ए वेरी इंपॉर्टेंट कॉन्सेप्ट इन द थर्मोडायनामिक्स टॉपिक फॉर द फर्स्ट ईयर इंटरमीडिएट स्टूडेंट्स। सो द टॉपिक इज कॉर्नेट इंजन। सो कॉर्नेट इंजन अनेदी दानि ओक वर्किंग गाइड, दानि ओक ఫార్ములాస్ ఎలా వస్తాయనేది, దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, సో ఫార్ములా అనేది మనము డిఫైన్ చేద్దాం స్టూడెంట్స్ ఈ వీడియోలో. సో కార్నట్ ఇంజన్, సో బిఫోర్ గోయింగ్ టు ది కార్నట్ ఇంజన్ టాపిక్, వీ నీడ్ టు నో, అంటే మనం జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ గురించి నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏంటిదంటే రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్, సో జనరల్గా మీకు ఈ రివర్స్ అనంటే దాంట్లోనే అర్థమైపోతుంది. ఏదైతే మనకి మళ్ళీ బ్యాక్కి రావడం, రివర్స్ అవ్వడం, ఓకేనా? సో ఎ ప్రాసెస్ దట్ కెన్ బి రిట్రేస్డ్, ఓకేనా, రిట్రేస్డ్ బ్యాక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, సో దట్ ఇట్ పాసెస్ త్రూ the same states, as the direct process, and finally, the system and surroundings return to their original state is called రివర్సిబుల్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం లేదు, దీనికి మొత్తంగా ఏంది అంటే ఒక ప్రాసెస్ అనేది మళ్ళీ రీట్రేస్ చేయాలి. ఒక ప్రాసెస్ని మనం రీట్రేస్ తీసుకురావాలి, మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. ఎలా అంటే సేమ్ మళ్ళీ ఒరిజినల్ ఎటువంటి పారామీటర్స్ కలిగిన అయినో, ఎటువంటి కండిషన్స్లో ఉండనో, మళ్ళీ అదే పొజిషన్లోకి తీసుకురావడాన్ని మనకి ఏమంటాం, దీన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పేసి అని అంటాం. సో మరి దీనికి ఎగ్జాంపుల్గా మనము ఏమి ఇవ్వచ్చు అనంటే ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అండ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. ఇది మనకి ఎగ్జాంపుల్. అంటే ఐస్ నుంచి మనము వాటర్లా మళ్ళీ తీసుకురావచ్చు, వాటర్ని మళ్ళీ ఐస్ లాగా మార్చవచ్చు, ఓకేనా? సో వెపరేషన్ కూడా అదేవిధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో దీనిలో అర్థమైపోతుంది మీకు ఆల్రెడీ, ఇర్రివర్సిబుల్ అంటే విచ్ కెనాట్ బి రిట్రేస్ బ్యాక్, మళ్ళీ అది ప్రాసెస్ మనం బ్యాక్ తీసుకురాలేము, ఓకేనా? సో ఇక్కడ మనం చూద్దాం స్టూడెంట్స్, ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి రిట్రేస్డ్ బ్యాక్, మళ్ళీ బ్యాక్కి తీసుకురాలేం, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్.
is called irreversible process. ओके ना मैं दीन के एग्जांपल लेंगे अंदर नंबर ऑफ एग्जांपल्स उन्हें देंगे लो ओके ना नंबर ऑफ एग्जांपल्स आ रहे सो अंदर लो मना इन्हें अंदर वर्क डन बाय आर वर्क डन अगेनेस्ट टू द फ्रिक्शन सो मन फ्रिक्शन वाला एनर्जी लास है तंगा ने मले दाने मली बैक की इस करा लें सो अदोका एग्जांपल ऑफ irreversible process so diffusion of gases so scent kottukunappudu scent manu kottukovachu kani tarvata malla gas manam body lo nimpacha nimpalem so diffusion of gases so these are the irreversible process now students working of Carnot engine gunchi nechukundam सो मरी इधी रिवर्सिबल प्रासेस पे इंजन सो एंडी रिवर्सिबल प्रासेस पे सो ए रिवर्सिबल हीट इंजन ऑपरेटिंग बिटवीन टू टेंपरेचर्स सो दीने मनमेमंटे Carnot इंजन अट कॉल्ड ए Carnot इंजन Carnot इंजन ओके स्टूडेंट्स So, the working of Carnot engine is called Carnot cycle. Carnot cycle and students. So total indulo four steps untai. The Carnot cycle has the following four steps. So students, this is the four steps. The graph between the pressure and volume. So in the low A, B, C, and A, and A to B, one step, and B to C, one step, and C to B, D, one step, and C, D to A, and the inco step. So this is the first step, second step, third step, and fourth step. Ikkada endu ante idi forward bias lo ante mundu kelthundi. सीवर की అట్లాగే ఏమవుతుంది ఇక్కడ రివర్స్ వస్తుంది మళ్ళీ ఏకి వచ్చేసింది సో అందుకే ఇది ఏంటిది ఇది రివర్సిబుల్ హీట్ ఇంజన్ అని చెప్పేసి నేను అంటాం సో ఇందులో ఆల్్రెడీ ఇక్కడ ఏందంటే టు టెంపరేచర్స్ మారుతా ఉంటాయి టు టెంపరేచర్స్ మధ్యలో జరుగుతుంది అని చెప్పేసాను అంటే T1 నుంచి T2 కి వస్తుంది మళ్ళీ T2 నుంచి T1 కి వస్తుంది ఈ రెండు మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ దిస్ ఇస్ Carnot ఇంజన్ సైకిల్ యొక్క గ్రాఫ్ స్టూడెంట్స్ ఓకేనా సో మరి ఈచ్ అండ్ ఎవరీ దాని గురించి మనం ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో థింక్ చేస్తే मन की फस्ट प्रासेस ए टू बी अने आइसोथर्मल प्रासेस सो एन कं टेंपरेचर कांस्टेंट अंड दिन प्रेजर वाल्यूम अने मारता सो मल स्लो प्रासेस कदा ग्राफ अने स्लो चेंज ओके ना अंके दी आइसोथर्मल प्रासेस अटा स्टूडेंट्स सो फस्ट थिंग फस्ट दी आइसोथर्मल एक्सपेंशन अटा ఐసోథర్మల్ ఎక్స్‌పాన్షన్ ఎందుకంటే వాల్యూమ్ v1 నుంచి v2 అయిపోయింది ఇక్కడ చూడండి ఇది v1 ఇక్కడ ఏమైంది ఇది v2 అంటే ఏమవుతుంది ఇది వాల్యూమ్ అనేది పెరిగింది కదా సో అందుకనే వాల్యూమ్ ఎక్స్‌పాన్షన్ అయింది కాబట్టి
isothermal expansion. Thermal expansion. Okay na? Isothermal expansion. So, this isothermal expansion lo manaki mari when gas expands isothermally at T1, then its state changes from P1 V1 T1 to the state P2 V2 T1. Okay, no students. Mari appudu work done emavutundi ikkada anante work done by the gas expand ayindi kabatti emundi expand ayindi kabatti gas valla work jarigindi anukku. Okay students, not on this system, by this system. Okay na, is equal to heat absorbed. అంటే ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ మారలేదు కానీ దాని యొక్క వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఏమవుతుంది ఆటోమేటిక్గా దాని యొక్క వర్క్ డన్ అనేది సిస్టమ్ పైన వర్క్ జరిగింది కాబట్టి అదేం చేసింది అనేది బయట నుంచి హీట్ అనేది తీసుకుంది హీట్ తీసుకొని ఏం చేసింది ఆటోమేటిక్గా ఇక్కడ టెంపరేచర్ అనేది మారలేదు కాబట్టి బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఓకేనా సో తీసుకుంది కాబట్టి అక్కడ బయట నుంచి హీట్ అనేది తీసుకుంది సో తీసుకున్న దాని ఏమైంది అక్కడ వర్క్ డన్ జరిగింది టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టింది కాబట్టి అంటే జనరల్ ఇంకో విషయం చెప్పొచ్చు ఏంటంటే dQ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ దిస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇక్కడ టెంపరేచర్ మారట్లేదు అంటే డి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే తీసుకున్న హీట్ అనే ఎనర్జీ అనేది దేనికి వర్క్ జరిగింది అంటే వర్క్ చేయడానికి యూజ్ అయింది అన్నట్టు ఓకేనా సో ఫ్రమ్ ది సోర్స్ ఫ్రమ్ సోర్స్ సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు నేను ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి W1 అని చెప్పేసి రాస్తున్న స్టూడెంట్స్ సో అప్పుడేమైంది తీసుకున్న ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ ఏమైంది వర్క్ డన్గా మారింది దట్ ఈస్ Q1 అనుకుంటాను ఇక్కడ సో మరి ఫార్ములా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్ ఈ యొక్క ఫార్ములా ఎలా వస్తుంది అనేది ఐసోథర్మల్ ప్రాసెస్కి మరి ఫార్ములా ఎలా ఉంటుంది అనేది వర్క్ డన్కి సో లాగ్ V2 by V1 సో ఇది మనకి వర్క్ డన్ యొక్క ఫార్ములా సో నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ సో మీరు కరెక్టే మీరు చూడండి స్టూడెంట్స్ మీకు ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఎక్స్పాండ్ అయ్యింది అది కానీ కొద్దిగా మాత్రమే ఎక్స్పాండ్ అయింది ఇంకోటి అక్కడ టెంపరేచర్ సేమ్ ప్రెషర్ వాల్యూమ్ అనేది మారుతూ ఉన్నాయి అన్నీ మారినాయి కానీ దాని హీట్ అనేది బయటకి ఇవ్వడం కానీ లోపలికి తీసుకోవడం కానీ జరగలేదు సో అటువంటి ప్రాసెస్ని మనం అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం కాబట్టి అడియాబాటిక్లో సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అయింది So that is called as adiabatic expansion. So when the gas expand adiabatically, then its state changes from P2 V2 T1 to P3 V3 T2. Okay students, mari appudu mari work done emaindi work done by the gas. So by endukayindi anadi meeku ikkada doubt ostayi endukarante adi expand ayindi students. So expand ayindi temperature perigindi సో ఎక్స్పాండ్ అయింది సో ఫ్రమ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారంగా తీసుకున్నటువంటి అయితే ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిక్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో సో మళ్ళీ సేమ్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ
सो इकड़ेमी अडियाबैटिक प्रासेस इधी जीरो अंत एनर्जी अने बैठक यानी जरगटे सो अब डीयू इज इक्वल टू डीडब्ल्यू अंत दाँटे वर्क जो अद्त वर्क अनेमेंटी दाने इंटरनल एनर्जी चेंजेस यूज यूटिलाइज जरूरत सो आ प्रासेस मैं पीवी गामा इज इक्वल टू कांस्टेंट फार्मूला इद्तकोचा कदा स्टूडेंट्स दाखिल वैसे वर्क डन फार्मूला एला उ इक सो बै इक वाल्यूम बेरी अटे वर्क डन अने जी बै दि सिस्टम अटे वर्क डन बै दि सिस्टम का पॉजिटिव सो डबल्यू टू इध सैकेंड प्रासेस डबल टू इज इक्वल टू मर इकड़ेमी एन आर् बै गामा माइनस वन दट इज इक्वल टू टी वन माइनस टी टू इधी मन की सैकंड प्रासेस नैक्स्ट मल्ल स्लो प्रासेस के वूस स्टूडेंट स्लो प्रासेस अभी रिवर्स वस्तु मैं सो इट्स कॉल्ड एज आइसोथर्मल कंप्रेशन अंत वाल्यूम वी टू नीचे ऐ मीन वी थ्री नीचे इक चूँ ग्राफ चूस्ते वी थ्री नीचे बैक वा सो एम कंप्रेशन अने जो आइसोथर्मल कंप्रेशन आइसोथर्मल कंप्रेशन प्रासेस जो सो इकड़ मन के वेन गैस कंप्रेसेस वेन गैस कंप्रेसेस आइसोथर्मली टी टू टेंपरेचर टेंपरेचर आइसोथर्मल का बट्टी टी टू टेंपरेचर देन इट्स स्टेट चेंजेस फ्रम पी थ्री वी थ्री टी टू टू पी फोर सॉरी पी फोर वी फोर टी टू टेंपरेचर इज कांस्टेंट आइसोथर्मल प्रोसेस का बट्टी सो मैं अब वर्क डन मन की वर्क डन ऑन द गैस चूँ ऑन द गैस इज ईक्वल कंप्रेस सिस्टम मीद वर्क जन सिस्टम मीद वर्क जब ऑन द गैस अब नेगेटिव ईक्वल टू the heat rejected or emitted to the sink sink ante em ledu bayataku odileyadam ante edo system ki surroundings ichcheyadam sink edaithe teeskodaniki ready undo daniki maatrame ichchestam kaabatti teeskodaniki ready undante it's a sink kada so sink so mari appudu work done em avutundi double 3 is equal to that is a Q2 heat rejected का बट्टी so इधी on this system का बट्टी minus nRT log so इकड़े मुद्दे मन की V4 minus V3 V4 minus V3 अने दी question students so इधी negative का बट्टी negative नी reverse जैसे मन को वेरे process उपड़ो सुनी so negative इधी इसके अलते इधी किंड की इधी पाई कोस सुनी negative इस sign दी सिस्टे okay ना so nRT log V3 minus V4 వస్తుంది సార్ ఈ మైనస్ తీసుకెళ్తే ఈ పవర్ మైనస్ వస్తుంది ఇదంతా తీసుకొస్తే ప్రాసెస్ వస్తుంది సో ఇది వర్క్ డన్ సో సో స్టూడెంట్స్ ఇక్కడ ఫోర్త్ స్టేట్ D2A సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ అడియాబాటిక్ కంప్రెషన్ స్టూడెంట్స్ సో అక్కడ ఏమవుతుంది మనకి కంప్రెషన్ అనేది జరుగుతుంది సిస్టం అనేది కంప్రెస్ అవడం అనేది జరుగుతా ఉంది స్టూడెంట్స్ సో వెన్ ద గ్యాస్ compress adiabatically then it states state changes from p4 v4 t2 to P1, V1 and T1 वन अंड टी वन की ओके ना स्टूडेंट्स सो मरी इकड़ेमी कंप्रेस का बट्टी वर्क देन पैन जी सिस्टम पैन जी अभी नेगेटिव रास्ता
ఓకేనా ఆన్ ద సిస్టమ్ కాబట్టి ఆన్ ద గ్యాస్ ఈజ్ దట్ ఈస్ ఎ డబ్ల్యూ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఎందుకంటే సిస్టమ్ పైన ఆన్ ది సిస్టమ్ కాబట్టి మైనస్ సో ఎన్ఆర్ బై గామా మైనస్ వన్ ఏం రాయచ్చు టీ టూ మైనస్ టీ వన్ అని చెప్పేసి రాయచ్చు ఓకేనా ఇది మైనస్ తీసుకొస్తే నీకు ఏమవుతుంది లోపల తీసుకొస్తే ఈ టీ వన్ ఈ టూ టీ టూ అటు వెళ్ళిపోతుంది మైనస్ తీసుకొస్తే సో డబ్ల్యూ ఫోర్ ఈజ్ ఏం రాయచ్చుకోండి ఇక్కడ ఎన్ఆర్ గామా మైనస్ వన్ ఏమవుతుంది టీ వన్ మైనస్ టీ టూ అనేది వస్తుంది సో మరి ఫోర్ స్టేజెస్లో ఉన్నటువంటి ప్రతి వర్క్ డన్ మనము యాడ్ చేస్తే టోటల్ వర్క్ డన్ ఆఫ్ ది కార్నట్ ఇంజిన్ అని చెప్పేసి వస్తుంది సో నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది అంటే నెట్ వర్క్ డన్ బై ది గ్యాస్ ఇన్ వన్ కంప్లీట్ సైకిల్ ఈజ్ ఏమవుతుంది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ సో ఇవి రెండు బై ది సిస్టమ్ సో మిగతా రెండు ఆన్ ది సిస్టమ్ కదా ఆన్ ది సిస్టమ్ వర్క్ డన్ ఓకేనా స్టూడెంట్స్ సో ఇక్కడ మనం డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ ఇవన్నీ వాల్యూస్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకు ఏమేం టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే మనకి డబ్ల్యూ టూ అండ్ డబ్ల్యూ ఫోర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఎందుకనంటే అక్కడ మైనస్ అండ్ నెగిటివ్లు వస్తాయి స్టూడెంట్స్ సో డబ్ల్యూ త్రీ ఈజీగా డబ్ల్యూ ఈజీగా ఏమవుతుంది ఇక్కడ మనకి ఫార్ములాస్ రాస్తే మనకి డబ్ల్యూ వన్ ఏమవుతుంది ఇక్కడ ఎన్ఆర్ టీ వన్ లాగ్ వీ టూ బై వీ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎన్ఆర్ గామా మైనస్ వన్ టీ వన్ మైనస్ టీ టూ మరి ఇక్కడ డబ్ల్యూ త్రీ ఏమవుతుంది మైనస్ ఎన్ఆర్ టీ టూ లాగ్ వీ త్రీ బై వీ ఫోర్ మైనస్ ఇక్కడ ఈ డబ్ల్యూ ఫోర్ ఏమవుతుంది ఎన్ఆర్ గామా మైనస్ వన్ టీ వన్ మైనస్ టీ టూ అనేది వస్తుంది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్ ఇక్కడ ఇది ప్లస్ ఎన్ఆర్ బై గామా మైనస్ వన్ ఎన్ఆర్ గామా మైనస్ వన్ ఇదే టీ వన్ మైనస్ టీ టూ ఇక్కడ మైనస్ ఎన్ఆర్ మైనస్ గామా వన్ ఇవి రెండు సేమ్ కాబట్టి మైనస్ అండ్ ప్లస్ ఉంది కాబట్టి రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి సో మిగిలిన టర్మ్స్ ఇవి ఉంటాయి సో అప్పుడు ఏమవుతుంది టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ టీ వన్ లాగ్ వీ టూ బై వీ వన్ మైనస్ ఎన్ఆర్ టీ టూ లాగ్ వీ త్రీ బై వీ ఫోర్ అనేది వస్తుంది సో దీని వన్ అని అనుకోండి ఈక్వేషన్ వన్ అనుకోండి ఓకేనా ఇక్కడ మనకు వీ టూ బై వీ వన్ అండ్ వీ త్రీ బై వీ ఫోర్కి రిలేషన్షిప్ మనము ఫైండ్ చేస్తాం స్టూడెంట్స్ ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఆర్ ఎక్స్పాన్షన్స్లో మనకి ఇక్కడ ఏమవుతుంది వాల్యూస్ అనేటివి పీ టూ వీ టూ టీ వన్ నుంచి ఎటు మారుతున్నాయి పీ త్రీ వీ త్రీ టీ టూకి మారుతున్నాయి జనరల్గా మనకు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కానీ అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఏమొస్తుంది పీవీ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ఫార్ములా వస్తుంది సో మనమే ఇక్కడ పీకి వీకి రిలేషన్ వస్తుంది కానీ మనకి ఇక్కడ టీకి వీకి రిలేషన్ కావాలంటే టీకి వీకి రిలేషన్ కావాలంటే మనం ఏం రాయించుకోవచ్చు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఫార్ములా తీసుకొచ్చుకుంటే మరి పీ బదులు ఏం రాయచ్చు ఇక్కడ ఎన్ఆర్ టీ బై వి అనేది రాయచ్చు ఓకేనా స్టూడెంట్స్ మరి పీ బదులు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎన్ఆర్ పీ ఏమవుతుంది టీ బై వి అండ్ వి గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది వస్తుంది సో మరి ఎన్ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అడిస్ కలిసి మళ్ళీ అది కూడా కాన్స్టెంట్ అయిపోతుంది టీ బై వి వి గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎన్ఆర్ కూడా కాన్స్టెంట్ కాబట్టి టోటల్ కాన్స్టెంట్ అయిపోతుంది సో ఇక్కడ టీ ఈ పైకి వస్తే ఏమవుతుంది మైనస్ వస్తుంది కదా స్టూడెంట్స్ వి గామా ఇంటూ వి బార్ మైనస్ గామా దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏమవుతుంది టీ వి గామా మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది వస్తుంది అంటే టీవీకి మధ్యలో రిలేషన్ ఇది సో ఇది పీవీకి మధ్యలో రిలేషన్
सो इप्पुडु मनकि एमवुतुंदि वाल्यूस मारनाई काबट्टि इक्कडि नुंचि इक्कडिकि मारनाई v2 t1 నుంచి v3 t2 కు మారనే సో మరి ఆ సందర్భంలో మనం ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే t1 v2 గామా మైనస్ 1 t1 v2 గామా మైనస్ 1 దట్ ఇస్ ఈక్వల్ టు t2 v3 గామా మైనస్ 3 t2 v3 గామా మైనస్ 1 అవుతుంది ఓకే స్టూడెంట్స్ సో దీని మనం ఏమనుకుందాం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం ఏదో సెకండ్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుందాం సో మరి రెండు ప్రాసెస్లో అడియాబాటిక్ ఎక్స్పెన్షన్ మరి అడియాబాటిక్ కంప్రెషన్ కూడా జరిగింది కదా సో ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్ సో సేమ్ ఫార్ములా ఇక్కడ మళ్ళీ మనము కంప్రెషన్లో టీవీకి మధ్య రిలేషన్ తీసుకుంటే టీవీకి మధ్యలో రిలేషన్ తీసుకుంటే ఏమవుతుంది టీవీ గామా మైనస్ 1 ఈజ్ టు కాన్స్టెంట్ అనేది తెలుసు మనకి ఓకేనా సో మనకి కంప్రెషన్స్లో ఈ అడియాబాటిక్ కంప్రెషన్స్లో మనకు వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారినాయి ఇక్కడ మనకి వాల్యూస్ అనేటివి P4 V4 T2 నుంచి ఎక్కడికి వచ్చినాయి P1 V1 T1కి వచ్చినాయి కదా సో మరి ఇక్కడ T2 V4 గామా మైనస్ 1 T2 V4 గామా మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు T1 V1 గామా మైనస్ 1 అని రాసుకోవచ్చుగా సో దీని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి సో ఇప్పుడు స్టూడెంట్స్ మనము ఇది 2/3 చేయాలి 2/3 వేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ T1 V2 గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2 V3 గామా మైనస్ 1 వస్తుంది సో మనము ఈ 2/3లో 3ని మనం ఏమి రాసుకోవాలంటే T1 వచ్చే సైడ్ నుంచి T1 రాసుకోవాలి స్టూడెంట్స్ సో T1 గామా మైనస్ 1 బై T2 V4 గామా మైనస్ 1 వస్తుంది సో ఇందులో మనకు ఏ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే T1 క్యాన్సిల్ అయిపోతుంది T1 క్యాన్సిల్ అయిపోతే T2 క్యాన్సిల్ అయిపోతుంది కదా స్టూడెంట్స్ సో మనకి ఉన్న టర్మ్స్ ఏముంటాయి ఇక్కడ చూడండి V2 గామా మైనస్ 1 బై V1 గామా మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు V3 గామా మైనస్ 1 బై V4 గామా మైనస్ 1 వస్తుంది సో వీటికి గామా మైనస్ అన్నిటికి కామన్ ఉంది కాబట్టి ఆ టర్మ్ క్యాన్సిల్ చేసేసాం అనుకోండి ఏమొస్తుంది V2 బై V1 దట్ ఈస్ ఈక్వల్ టు V3 బై V4 అనేది వస్తుంది సో దీన్ని మనము ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడ చూడండి V2 బై V1 అండ్ V3 బై V4 అవి రెండు ఈక్వల్ అని చెప్పేసి అని అంటుంది సో ఈక్వల్ అయిన సందర్భంలో మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ అనుకోండి కంపేరింగ్ ఈక్వేషన్స్ 1 and 2, 1 and 4 సో అప్పుడు మనకి ఏమొస్తుంది వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు NR T1 log V2 by V1 minus NR T2 log V3 by V4. So, ఇక్కడ V2 by V1, V3 by V4 అంటే ఇది సేమ్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే NR ఏమవుతుంది T1 log V2 by V1 minus NR T2 log V2 by V1 వస్తుంది. So, ఇక్కడ NR లాగ్ V2 బై V1 లాగ్ V2 బై V1 కామన్ వస్తుంది సో NR లాగ్ V2 బై V1 అనేది కామన్ వచ్చేస్తే మిగిలిన టర్మ్స్ ఏమొస్తే మనకి ఇక్కడ T1 మైనస్ T2 అనేది వస్తుంది సో ఈ అజ్యూమ్ దిస్ ఇది మనకి వర్క్ డన్ ఇది 5 అనుకోండి స్టూడెంట్స్ ఇది వర్క్ డన్ టోటల్ వర్క్ డన్ యొక్క ఫార్ములా ఇది ఓకేనా స్టూడెంట్స్ సో మరి మన కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ కావాలి స్టూడెంట్స్ కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ కావాలి సో ఎఫిషియన్సీ ఏమవుతుంది ఎఫిషియన్సీ సో ఈటా ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ బై హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది సిస్టమ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది ఇక్కడ ఎన్ఆర్ సో లాగ్ V2 బై V1 T1 మైనస్ T2 అనేది వస్తుంది సో బై మరి ఇక్కడ Q1 ఎందుకు తీసుకున్నాం అనేది డౌట్ కూడా వస్తుంది తను ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే హీట్ అనేది ఫస్ట్ స్టెప్లో మాత్రమే అబ్జర్వ్ చేసుకుంది ఫస్ట్ వర్క్ డన్లో ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ గురించి సో అందులో అబ్జర్వ్ చేసింది కాబట్టి దాన్ని మనం Q1 తీసుకుంటాం అన్నట్టు ఓకేనా ఎంత హీట్ అయితే తీసుకున్నామో అంత హీట్ అనేది మనం తీసుకుంటాం అప్పుడే Q1 ఇది కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ NR T1 లాగ్ V2 బై V1 ఇది ఫార్ములా మనకి స్టార్టింగ్లో వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ NR క్యాన్సిల్ అయిపోతుంది లాగ్ V2 బై V1 లాగ్ V2 బై V1 మనకు వచ్చిన టర్మ్స్ ఏమి వస్తున్నాయి ఇక్కడ సో T1 మైనస్ T2 బై T1 అనేది ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నట్ సైకిల్ కార్నట్ ఇంజన్
ఓకే స్టూడెంట్ ఇది మనకి ఫార్ములా వస్తుంది సో దీన్ని మనము హీట్ విధంగా తీసుకొస్తే మనకు ఈ విధంగా వస్తుంది హీట్కి కంపేర్ చేస్తే Q1 మైనస్ Q2 బై Q1 అనేది వస్తుంది ఇది కూడా మనకి కార్నట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా T1 మైనస్ T2 బై T1 లేదు అంటే Q1 మైనస్ Q2 బై Q1 అనేది వస్తుంది ఓకేనా ఇది కార్నట్ ఇంజన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కొద్దిగా చాలా ఓపిక్గా వినండి మీకు ఈజీగా వచ్చేస్తుంది స్టూడెంట్స్ కొన్ని ఫార్ములా ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది ఐసోథర్మల్ కంప్రెషన్స్ ఐసో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అడియాబాటిక్ కంప్రెషన్స్ ఇవన్నీ కొద్దిగా మీరు ఫార్ములాస్ అవన్నీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ మీకు జనరల్గా ఎంసెట్లో కానీ లేదంటే ఐఐటి నీట్ సైడ్ కానీ ఓకేనా వీటన్నీ ప్రాబ్లమ్స్ వీటిపైన అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్ కానీ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక 1-2 times ప్రాక్టీస్ చేయండి మీకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు ఫర్ మై